अज्ञान नामया दोषान शेषान्वीतान हरे क्षमसत्वं क्षमसत्वं शेषशैलशिखामणे अय्या वेंकटरमणमूर्ति నాకున్నది ఒక్కటే ఒక్క కోరిక అది నీకు తెలుసు నాకు తెలుసు దయించి చల్లగా దీవించు తండ్రి రోజు గుర్తు చేస్తానని మాత్రం కోపం తెచ్చుకోమాక అమ్మా పద్దు ఆ ప్లేట్ తీసుకురామ్మా త్వరగా తీసుకెళ్ళవే అలాగే అన్నయ్య వేడి వేడి దోశ అవగబట్రావే ब्रह्मांडंगा मार्कुलु बंडी వాడు తల్చుకోకగానే తల్చుకుంటే రేపి పాటికి ఏ కలెక్టర్ అయిపోతాడు ఆడి మొఖానికి బిల్లు కలెక్టర్ కూడా గాడు ఈ దోసేసుకోనియా అవేసుకొని బాగా తిరిపెట్టన్నయ్య తల్లి కూతుళ్ళు ఇద్దరు కలిసి పందెపు కొడుని మేపుడు మేపుతున్నారు రేయ్ నీ వదులు దొడ్డో గేదెని మేపుకుంటే రోజుకు 4 లీటర్ల పాలు ఇచ్చేదిరా చిచి చదువు సంజల్ లేవు 30 లో మెక్కటం అది అరియేదాకా సినిమాలు షికార్లు అడ్డమైన గొడవలు రాత్రి 1 గంట దాకా క్యారం బోర్డులు డియర్ స్టూడెంట్స్ ఈ రోజు నేను మీకు ప్రోగ్రెస్ కార్డ్స్ ఇవ్వబోతున్నాను ప్రోగ్రెస్ లేదు కార్డ్ ఎందుకు సార్ మీకు ప్రోగ్రెస్ లేదనే విషయం మీ పేరెంట్స్ కి తెలియడానికి మీరు ప్రోగ్రెస్ కార్డ్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నారా ఏ లేకపోతే కాలేజీలో ప్రోగ్రెస్ కార్డ్ లేదు సార్ మీ భవిష్యత్తు బాగు కోసం మీరు మాటలు ఆపితే మీ మార్కులు చెప్పడం మొదలు పెడతాను అమ్మా సంగీత బిజలాని నీ మార్కులు బాగా తక్కువగా వచ్చాయి సార్ లేదు అసలు రాలేదు ఎందుకు అలాగా రాయలేదు రాలేదు ఆ రాస్తే ఎంతక మార్కులు వచ్చిన కదమ్మా వస్తాయనే రాయలేదమ్మా बॉडी तक बल నీకు మార్కులను తెలుసా తెలుసు సర్ సెంట్ పర్సన్ థాంక్యూ సర్ అన్ని సబ్జెక్టులు కలిపి నోరు మూసుకొని వెనక్కి వెళ్ళు నువ్వు ముందుకు రారా నీకు మార్కులు ఏటో నా వల్ల కాలేదురా ఏ నేను ఎగ్జామ్ రాసాగా నువ్వు రాసినా నేను వేయలేకపోయానురా ఎందుకు జీతం తీసుకోట్లేదా తీసుకున్నా వేయలేకపోయానురా ఏ నా జీతం నాశనం చేస్తారా అంత శక్తి నాకు లేదురా మరి ఎందుకు వేయలేదు క్వశ్చన్ పేపర్ నాకు ఇచ్చి ఆన్సర్ పేపర్ నువ్వు పట్టుకుపోయావు చె ఇది ప్రోగ్రెస్ కార్డా మరి రేషన్ కార్డా దీని మీద సంతకం పెట్టమంటే మా నాన్న ప్యాంట్ ఇప్పి కొడతాడరా చాలా అదృష్టవంతుడిరా నాన్న చేత తన్నంతనే అదృష్టం అందరికీ దక్కదు ఏ మీ నాన్న కొట్టడా ఛాన్సే లేదు ఎందుకో కార్డు చూపించానుగా మరి సంతకం దీని మీద సంతకం పెట్టమంటే మా పని మనిషి కూడా పెట్టదరా అయితే ఏం చేద్దారా మన జాతకాలు మనమే మార్చుకుందాం మన భవిష్యత్తు మనమే దిద్దుకుందాం అదెట్లారా మన కార్డు మనమే దిద్దుకుందాం మన మార్కులు మనమే వేసుకుందాం మాస్టర్లు వేయకపోతే మనకు తెలియదా వేసుకోవడం మన కుటుంబరావులకి విషయం తెలిసిందంటే వాళ్ళకంత తెలివే ఉంటే మనలాంటి తెలివి తక్కువ వాళ్ళని ఎందుకు అంటారు ఈ తప్పు ముమ్మాటికి వాళ్ళదే 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 దిద్దంరా రే దిద్దేదేదో జాగ్రత్తగా దిద్దంరా 14ని 74 చేయండి 6ని 96 చేయండి 2 72 చేయండి మరి 22ని ఏదో ఒకటి రాయరా ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా కాపీ కొడతావరా నువ్వు సీ కామర్స్ 86 కష్టపడి చదువన్నన్న ఇంగ్లీష్ 92 కష్టపడి చదువన్నన్న ఎమౌ నీ కొడుకు స్వీట్స్ ఏమైనా ఉంటే పట్రా అలాగే ఎకనామిక్స్ 122 కష్టపడి చదువన్నన్న ఎంత కష్టపడి చదివితే మాత్రం 100కి 122 అలా వేస్తాడరా క్వశ్చన్ పేపర్ లో మూడింటికి రాయమంటే నేను అన్నింటికి రాశాను నువ్వు మూడింటికి రాస్తే వాడు ఆరింటికి వేసాడా తెలుగు 244 కష్టపడి చదువన్నన్న తీసుకొర్తా తెలుగులో 72 ఇంగ్లీష్ లో 86
हिंदी तोबई रे सचिन तेंडुलकर पर्गुल्ला सेंचुरी डबल सेंचुरी क्रॉस वेसुकुंटे मिम्मेल्ली चेप्पुदीसी మరి ఇన్ని మార్కులు ఎలా వచ్చారా జస్ట్ దిద్దుకున్నాం అంకుల్ ఆ తిట్టుకుంటారా తిట్టుకుంటారా ఇప్పటికి 36 జోలు కొట్టారు ఏ 37వ సార్ కొడితే తిరిగి కొడతావా ఎందుకైనా మంచిది చెప్పు కింద పడి యాండి స్వీట్స్ అండి స్వీట్లు కాదే వాతలు పెట్టాలి ఏళ్ళు అట్లా కడమట ఇట్లే కదండి స్వీట్స్ తమరాలు ఇప్పుడు అట్లా కడతామంటున్నాను ఏళ్ళు ఏ మాలకమే ఏటో రేయ్ సిగ్గు లేకుండా చదవకుండా మార్కులు మార్చుకుంటారా రేయ్ వీళ్ళ బుర్రలకు చదువు లేక అన్నది తేలిపోయిందిరా ఇప్పటికైనా మనం మేల్కొని మంచి చోసన పెట్టిస్తే ర్యాంకుల మాట దేవుడేరుకు కనీసం పాస్ మార్కులనే వస్తాయి ఈ గాడిదలకి నిజమే రేయ్ మీ కాలేజీలో మీలాంటి ఎద్దుల్లాంటి పరమ మొద్దులకు బాగా పాఠం చెప్పగలిగే టీచర్ ఎవర్రా ఎంఎస్ నారాయణ్ హాయ్ మీరేంటి ఈ రూమ్ లోకి వచ్చారు ఆ ఏలేదు మీకు ఇక్కడ అన్ని కంఫర్టబుల్ గా ఉన్నాయా లేదా అని తెలుసుకుందాం అని వచ్చా కంఫర్ట్ గానే ఉంది ఆహా అవునా ఇక్కడ గాలి ఎండ వెలుతురు సరే ఇప్పుడే వస్తాను ఇక్కడే ఉండు నేను ఉంటా సూపర్ ఐడియా కానడ తొందరగా వచ్చాడు ఎదవా ఎక్కడైనా దొంగలు కొట్టేస్తారు వీళ్ళేంటి కట్టేస్తున్నారు కొట్టేస్తే ప్రాబ్లం గాని కట్టేస్తే ప్రాబ్లం ఏంటి మీరు వచ్చే వరకు ఉండాలా अंतर पंपचार दाने कटिंग इदे फस्ट अंड लास्ट इंको सारी इलांटि पिच्चि वेषालु वेसि चंपेस्तानु पोटेडेदी
మేడం మీరు కూర్చోండి మేడం నేను చూస్తాగా మే హూనా హలో హాయ్ ఆంటీ హాయ్ అంకుల్ ఏ ఎవటండు నువ్వు నా దగ్గర వాయిస్ లో ఉందా ఏ ఏవతే నువ్వు నా ఆంటీ వాయిస్ లో ఉందా అసలు ఎవటండు నువ్వు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేసావురా ఓ మిస్ యూనివర్స్ మరి నువ్వు చేస్తావని తెలియక ఏయ్ ఎక్కు మాట్లాడకు నేను సైలెంట్ గా ఉంటే నువ్వు ఫోన్ చేసి నన్ను కిలగటం ఎందుకే డబ్బులు బొక్క అప్పటే ఫోన్ ఏంటయ్యా నీ అల్లరి దానికన్నానండి అదంతేలే పక్కింటి అమ్మాయి ఇందు అని ఇందునా నీకు ముందే తెలుసా ఇంతకు ముందే తెలుసు కుక్క చెప్పాడు వాడేడి నేనే మటన్ షాప్ కి పంపించాను మీకోసం బోన్ సూప్ చేద్దామని బోన్ సూపా ఎందుకు మీ కీళ్ల నొప్పులకి తిరుగులేని మందు మేడం నా కీళ్ల నొప్పుల గురించి నీకెవరు చెప్పారు నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను ఇందాక ఫోన్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డారుగా మీరు కూర్చోండి నేను ఇలా వెళ్ళి అలా సూప్ తోస్తాను ఈడెవడండి బాబు బోన్లు అంటాడు సూపులు అంటాడు మనకు తాగటమే కానీ చేయడం తెలియదు ఈ బుక్ లో అన్ని సూపుల గురించి ఉన్నాయి ఏంటో లక్కు ఈడెవడ పెద్ద రంకు మూడలో తయారైంది నాకు యజమాని కంటే ఈ డాబ్స్ ఎక్కువైపోయింది పోన్లీ కుక్కు ఇదంతా వాడి కోసమే ఏంటి ఆ అమ్మగారికి ఏళ్ల నొప్పుల కోసమే కదా కుక్కు ఏది వాసన వస్తుంది చెమట వాసన ఇంకా స్నానం చేయలే నేను అనేది పెంట వాసన కాదు పెంట వాసన ఏం బాబు బాబు కాదు చందు చందు సరే చందు బాబు వంటగదిలో రాకూడదని తెలియదా నీకు మరి నువ్వెందుకు వచ్చావు నేను తప్ప ఇంకెవరు రాకూడదని దాని అర్థం మరి అదెందుకు వచ్చింది అదే అది నా కోకుకు అందుకే వచ్చింది మరి నువ్వెందుకు వచ్చావు నేను నీకు బాస్ కాబట్టి వచ్చా బాస్ అవును రే నిన్ను సూప్ చేయమంటే ఊపుకుంటూ వెళ్ళావరా మేడం చెప్పాను అనుకో నీ పోస్టింగ్ హోస్టింగ్ అయిపోద్ది నా పోస్ట్ హోస్టింగ్ సరే తొందరలో నీకు రోస్టింగ్ టైం దగ్గర పడింది అవును ఏంటమ్మా ఈ చేతికుండాల్సిన తప్ప సడన్ గా మాయమైపోయింది ఏంటి చూడరా చూడు ఇది కట్టు కాదా అది చేతికి లేదా అవును బాబు ఎందుకురా నన్ను అనుమానిస్తారు అవును దెబ్బ తగిలింది కుడి చేతికి కదా మరి కట్టు ఎడం చేతికి వచ్చింది ఏంటి అవును రే నువ్వు దేవదాస్ సినిమా చూసావా వాయిస్ అది సినిమా కాదు అది ఒక కళాఖండం 15 సార్లు చూశాను అందులో ఒక పాట ఉంటుంది కుడి ఎడమ అయితే పొరపాటు భలే పాడుతున్నావు చిన్నప్పుడు నాకు రెండు ప్రజలు ఇచ్చారు పాడినందుకు ఒకటి ఆపినందుకు మళ్ళీ కొట్టాడే లక్కు తొక్కేం కాదు కుడియడం అయితే పొరపాటు లేదని గొప్ప గొప్ప వాళ్ళే అంటున్నప్పుడు మధ్యలో నీకెంట్రా గొట్టం గొట్టమా చాలా బాగుంది బాబు థ్యాంక్ యూ మేడం 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 వీడు నమ్మకండి వీడి పచ్చ మోసగాడు ఏమైందిరా నిన్న వీడి కుడి చేతికున్న గాయం సడన్ గా ఎడం చేతికి వచ్చింది కావాలంటే చూసుకోండి ఏది ఇది కట్టా కరిగట్ట వంటగది నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఎలా మారింది అబ్బా ఎవడ్రా ఏయ్ ఎవరా అది ఫోన్లో తిక్కుతిక్కుగా మాట్లాడింది ఈ అబ్బాయి లేవే కొత్తగా వచ్చాడు నువ్వని తెలియకలా మాట్లాడాడు అయితే సారీ చెప్పను సారీయా చెప్పేవయ్యా మీరు చెప్పమన్నాక చెప్పకుండా ఉంటానా మేడం జరిగిన దాంట్లో నా తప్పస్త లేకపోయినా నీకు సారీ చెప్పడం శుద్ధ దండగా నాకు అనిపిస్తున్నా మేడం గారు చెప్పారు కాబట్టి సారీ నిన్ను అరే కుక్క అమ్మాయి గారికి నేను చేసిన సూప్ అట్రా సూపా నువ్వు చేసావా అయితే కుక్కలు కూడా తాగ రే అమ్మాయి గారు తాగారంట్రా క్యాన్సిల్ ఏంటి బాబు చంపండి సెట్ నుంచి ఇప్పుడే వచ్చాం బాబు ఎన్ని కావాలి బాబు ఏరా అమ్ముతున్నావా కొంటున్నావా ఓకే మరి కొనడానికి ఏమనాలి బాబు చంపండు అమ్మడానికి కొనడానికి తేడా ఏముందిరా కొడతారంటే ఇప్పుడు చెప్పమ్మా మనం కొనేటప్పుడు ఏమనాలి బాబు చంపండు మరి అమ్మేటప్పుడు చంపండి చంపండి అది దేనికైనా క్లారిటీ ఉండాలి వెళ్ళు వెళ్తావులే దాన్ని కొట్టి చెప్పారా బాబు చెప్పండు ఏం చెప్పాను రా నీకు ఏంటే నువ్వు చెప్పేది నా తొక్కలోది నా చెప్పండి నా ఇష్టం నా ఇష్టం వచ్చాడు అమ్ముకుంటాను ఏ పాప అవును నీ ఇష్టం నా బగారు కొండే ఇందాక నుంచి పెద్ద ఎదవలాగా అమ్మాయిని కొలగోలు చేస్తాను నేను జోక్యం చేసుకున్నాను అన్నే ఎదవ అంటావా ఎదవో పెద్ద ఎదవో ఈ సీన్ చూస్తాను మొత్తం చూస్తారు జాంకాయలు అమ్ముకునే నువ్వు చూడండి బాబు జాంకాయలు కూడా ఎలా కొడతాడు ఆలపిత్రగాడు నీ పని నువ్వు చూసుకోవచ్చు కదా మధ్యలో మమ్మల్ని ఎందుకు కలుపుతావు నాకు ధూళ ఎక్కువ అయినా నువ్వేంట్రా ఈ జాంకాయలు సపోర్టా హీరోవా దోలు తీరింది పెద్ద బిల్డప్ ఇచ్చాడు తుప్పుకుని పడిపోయాడు
ఒక్కని కొట్టుకొని ఆరుగురు కొట్టలేడా బాబు కుంబే బాబడి జాంపడి తింటారా బాబు రెండు కూడా తీసుకెళ్ళు జాంపడి జాంపడి